अंदर की नमस्कार थैंक यू वेरी मच फर् एंकरेजिंग मी फर् गेटिंग द अवार्ड यस्टरडे नीन तीसुकुन्न अवार्ड बॉम्बे के लिए निन्न एक्चुअल काउंसिलिंग लो ई रोज मल्ला रावडम जरिगिंदी सर ई रोज मन प्रोग्राम को वच्चिनट्लयिते ई रोज मन थर्डे 12th 13th 14th ఈ రోజు మన కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఏమేమి తీసుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలనేది నేను చెప్పక్కర్లేదు, కానీ ఆల్రెడీ మీరు రెడీ అయి ఉంటారు ఈ పాటికి ఏమేమి తీసుకొచ్చుకోవాలనేది. సో ఇప్పుడు ఇక్కడ కూడా రిస్టోర్ట్లో ఆల్రెడీ సీట్లు తగ్గుతూ వస్తుంటాయి, ఎందుకంటే అలాట్మెంట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి దాని గురించి జాగ్రత్తగా చూసుకోండి. ముందరే అవన్నీ ఎక్స్ప్లెనేషన్ కూడా సర్చ్ చేసారు ఆల్రెడీ ఏంటి అది ఎలా చూసుకోవాలనేది. సో ఉన్నవాటిలోంచి ఏది కావాలి ఏదో తెలియదు, డిసిషన్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చే లోపలనే ఇచ్చేటప్పుడు. సో దాన్ని బట్టి తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ తీసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగానే మారుస్తున్నారు. దయచేసి అలా చేయకండి, ఎందుకంటే అది డిప్లొమా ఇంజనీరింగ్ ఒకటి 3 ఇయర్స్, రిమైనింగ్ అన్నీ కూడా 2 సంవత్సరాల కోర్సులే. సో అంత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ప్రైవేట్ అయినా యూనివర్సిటీ పాలిటెక్నిక్ అయినా ఏదైనా కూడాను ఒకే విధమైనటువంటి సిలబస్, ఒకే విధమైన పేపర్స్, ఒకే విధమైన ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడతాయి. దాంట్లో ఏమి తేడా ఉండదు, ఓన్లీ ఫీజు లో మాత్రమే కొంచెం తేడా ఉంది. రెస్పిల్స్ అనేది ఎక్కడన్నా కట్టాల్సిందే, ఈ ప్రైవేట్ దాంట్లో ఉన్నా కట్టాల్సిందే, యూనివర్సిటీలో ఉన్నా కట్టాల్సిందే. రెస్పిల్ అనేది అదనం, ఎవరికైనా కట్టాల్సిందే, అది ఎక్కడున్నా కూడా ఫ్రీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకో కొంత నిన్న అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. యూనివర్సిటీ అంటే ఫ్రీ అంటున్నారు, ఫ్రీ కాదు. డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ కొంచెం ఉంటుంది తప్ప ఫ్రీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అది కూడా రోజానికి అందరూ ఎక్కడన్నా కట్టాల్సిందే. సరే, పోతే ఏంటంటే మనకు ఫీ స్ట్రక్చర్ గురించి జస్ట్ తొందరగా చెప్పేస్తే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ అయితే ఏంటంటే కొందరు అదే ఊళ్ళో ఉండేటువంటి ఉండొచ్చు, నాకు తెలియదు. డే స్కాలర్స్గా ఎవరన్నా అంటే ఆ ఊళ్ళలో ఉండి అటెండ్ చేసే వాళ్ళు చేయొచ్చు. డే స్కాలర్స్ అయితే కనుక మెస్ సంబంధించినటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండవు, అదొకటే డిఫరెన్స్. ఒకవేళ నాన్ బోర్డర్స్ అంటారు వాళ్ళని, అట్లా ఎవరన్నా ఉండదలుచుకుంటే అదే క్యాంపస్లో కానీ అక్కడే దగ్గరలో కాలేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్, నేను చెప్పేది సంవత్సరానికి 2 సార్లు పేమెంట్ ఉంటుంది, సెమిస్టర్ అంటాము 6 నెలలకు ఒకసారి. సో 2 సంవత్సరాలు అంటే మనకు 4 సార్లు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం పే చేసే అమౌంట్ ఏంటంటే ఇప్పుడు డిపాజిట్ కూడా కూర్చుని ఉంటుంది మన యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ లో, అందుకే ఫస్ట్ సెమిస్టర్కి నెక్స్ట్ సెమిస్టర్ కొంచెం తగ్గుతాయి, అంత డిఫరెన్స్. సో ఇప్పుడు నాన్ బోర్డర్ అయితే కనుక ఇప్పుడు పే చేయాల్సిన అమౌంట్ 7145 అంటే హాస్టల్లో ఉండదలుచుకోని వాళ్ళు యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే మనకు యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ లో తీసుకున్న వాళ్ళ వలన బోర్డర్స్ గా ఉండదలుచుకుంటే డిపాజిట్ తో సహా కలిపి వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ 19945. ఈ డిపాజిట్ అనేటువంటి అమౌంట్ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాపస్ ఇవ్వబడుతుంది, కానీ ఇప్పుడు తీసుకుంటారు కానీ 2 ఇయర్స్ అయిపోయేటప్పుడు మీకు డిపాజిట్ అమౌంట్ మాత్రమే వాపస్ చేయబడుతుంది. ఇదంతా కూడా యూనివర్సిటీ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి పేమెంట్ సంబంధించింది. అట్లాగే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అయితే కనుక మనము 22,210 రూపాయలు కట్టాలి, అది డిఫరెన్స్. మెస్బిల్ అనేది ఎక్కడైనా అదనమే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మెస్బిల్ అనేది ప్రతి నెల మనం కట్టేటువంటి ఫీజు, అది అదనంగానే ఎప్పుడు ఎక్కడైనా కూడా కట్టాల్సిందే. ఇది ఫీజ్ స్ట్రక్చర్. అట్లాగే మనకు స్కాలర్షిప్స్ కూడా కొంతవరకు గవర్నమెంట్ ఇస్తారు, యూనివర్సిటీ ఇవ్వదండి. దయచేసి లాస్ట్ టైం మాకు ఫోన్ కాల్స్ చాలా మంది చేశారు, లేదు మేము ఇవ్వట్లేదు అన్నట్టు, మేము కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, యూనివర్సిటీ ఇవ్వదు గవర్నమెంట్ ఇస్తుంది. తెలుసు కదా బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇలాంటి స్కాలర్షిప్స్ ఏ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఒకసారి కాలేజీలో చేరిన తర్వాత మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు మీరు వాళ్ళు అక్కడి నుంచి మీకు గవర్నమెంట్ నుంచి మీకు వస్తాయా తప్ప మేము ఆ మధ్యలో ఈ స్కాలర్షిప్స్ కి మాకు సంబంధం ఉండదు. కానీ ఎంతవరకు రావచ్చు అనే దాని మీద మనకు ఎవరి వచ్చిన సంవత్సరంలో 14,000-15,000 వరకు మాత్రమే రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా వెళ్ళగానే ఎలా వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తారా, ఇవన్నీ మాకు తెలియని విషయం. ఎందుకంటే మీకు తెలుసు గవర్నమెంట్ అంటే ఏంటో మీకు అందరూ తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తుంది అదనమాట. అంటే చెప్పాలి కాబట్టి విషయాలు మీకు చెప్తున్నాము. సో ఇకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చెప్పాలి, అన్ని రకాల హాస్టల్ వసతులు ఉన్నాయి కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ముఖ్యంగా అమ్మాయిల కాడికి వచ్చేసరికి టైట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి స్ట్రెంత్ పెరిగిపోతా ఉంది, ఇక్కడ చూసినా కూడా అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ ఒకసారి కంప్లీట్ గా అయిపోతే మాత్రమే టీచర్స్ చెప్తున్నారు మేడం అమ్మాయిల స్ట్రెంత్ లో హాస్టల్స్ కష్టమవుతుంది అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రమే నేను ఇంకే తెలుసుకోండి, కానీ అన్నిటికీ హాస్టల్ వసతులు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఇవి రెండు ఇంపార్టెంట్ థింగ్స్. నారాయణపేట అనేది కొత్త పాలిటెక్నిక్ ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం, ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది. నారాయణపేట్ అక్షరం కనిపిస్తుంది కదా, నారాయణపేట డిస్ట్రిక్ట్ అని పెట్టాం కదా, అదొకటి కొత్త పాలిటెక్నిక్ ఈ సంవత్సరం మొదలవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా చిన్న విషయాలు నా సైడ్ నుంచి చెప్పదలుచుకున్నవి చెప్పాలి.
ఇప్పుడు నేను కొద్దిగా స్లోగా మాట్లాడతాను, అర్థం కావాలి కదా. బీసీఏకు వెళ్తున్నాను.